కర్నూలు జిల్లా డాన్ పట్టణంలో నారాయణ విద్యా సంస్థ వారు ప్రభుత్వానికి విరుద్ధంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీస్ వసూళ్లకు పాల్పడుతూ మరియు అక్రమ అడ్మిషన్లు చేస్తున్నారని తెలిసి అడగడానికి వెళ్లిన విద్యార్థి సంఘం నాయకులపై అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ తో దాడి చేయించడం చాలా దారుణమని పలువురు మండిపడ్డారు। అక్కడికి వచ్చిన విలేకరులతో అసభ్యంగా మాట్లాడడమే కాక వారిపై దాడికి దిగడమే కాకుండా తన భర్త ఎంఈఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారని ఇష్టం వచ్చింది చేసుకోండి అంటూ ప్రవర్తించిన రిసెప్షనిస్ట్ పై త్వరగా చర్యలు తీసుకుని నారాయణ స్కూల్ పై తగు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని విద్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు। అందులో భాగంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి సమైక్య నాయకులు లక్ష్మణ సాయి ఆధ్వర్యంలో తహసీల్దార్ మండలి విద్యాశాఖ అధికారి డోన్ పట్టణ సిఐ మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు। డోన్ పట్టణంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి డోన్ పట్టణంలో ఎంఈఓ కార్యాలయానికి ఈరోజు విద్యార్థి సంఘం తరపున మేము రావడం జరిగింది। నారాయణ విద్యా సంస్థలో నిన్న జరిగినటువంటి సమస్య ఏంటంటే ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు, అదే విధంగా పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు। 2021-22 అడ్మిషన్స్కు ఈ ముందస్తు అడ్మిషన్స్కు పాల్పడుతున్నారు అని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మింబై వాళ్ళని ప్రశ్నించగా వాళ్ళు అక్కడ ఉన్న లేడీ స్టాఫ్తో మీడియా వాళ్ళపైన కానీ విద్యార్థుల నాయకులపైన కానీ దురుసుగా ప్రవర్తించి మాపైకి దాడి చేయడానికి ప్రయత్నించారు। సో దీనిపైన మేము ఉన్నత అధికారులందరికీ కూడా ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। సో వీళ్ళ వీళ్ళ యాక్షన్ ఎలా ఉంటుందనేసి మేము చూస్తున్నాము। దీని తర్వాత అదే స్కూల్లో కరోనా పాజిటివ్ వచ్చేసి మ్యాథ్స్ లెక్చరర్ చంద్రమౌళి అని చెప్పేసి ఒక అతను చనిపోయినాడు గత 4 రోజుల కిందట। అతను చనిపోయినా కూడా అతను నుంచి ఇంకొక 7 మంది టీచర్లకు అక్కడ పాజిటివ్ రావడం జరిగింది। ఇంత జరిగినా కూడా వాళ్ళు ఈ విధం మళ్ళీ స్కూల్లోనే క్లాస్ ఆన్లైన్ క్లాసెస్ నడపడము, ఫీజెస్ కోసం స్టాఫ్కి ప్రెజర్ పెట్టి ఫీజెస్ వసూలు చేయమని చెప్పేసి వాళ్ళకు రికార్డ్స్ ఇవ్వడం, సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి। సో మీడియా పైన కానీ విద్యార్థి నాయకుల పైన కానీ దాడి చేసినటువంటి వారిపై అదేవిధంగా నారాయణ విద్యాసంస్థలో ఈలు వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న విద్యాసంస్థల యాజమాన్యంపై మరియు వాళ్ళు చూస్తే మేము ఎటువంటి పరిస్థితుల్లో మేము ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తాము, ఫీజులు మాకు జీతాలు కావాలంటే మేము ఫీజులు వసూలు చేస్తామని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్పడం జరుగుతుంది। సో విద్యార్థి సంఘాలుగా మేము లోకల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి, సిఐ గారికి మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంఈఓ గారికి కూడా మేము వాళ్ళపైన కంప్లైంట్ చేయడం జరిగింది। సో వాటిపైన మాత్రం కంపల్సరీ యాక్షన్ జరగాలి, ఎందుకు అంటే ఒక విద్యార్థి నాయకులపైన దాడి చేయడం కానీ మీడియా వ్యక్తులపైన కానీ దాడి చేయడానికి ప్రయత్నించడం చాలా దారుణం, ఎందుకంటే ప్రశ్నించే హక్కు మాకు ఉంటుంది। సో దాన్ని కూడా నారాయణ విద్యాసంస్థ కార్పొరేట్ విద్యాసంస్థలు ఏమవుతున్నాయంటే దాన్ని అణచివేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు పోతున్నారు, వాళ్ళకి అవి జరగవని కూడా మేము వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాము। ఇంకొకటి విద్యార్థుల తల్లిదండ్రులకు ఒకటి మేము హెచ్చరిస్తా ఉన్నాము, నారాయణ విద్యాసంస్థలు కానీ శ్రీ చైతన్య విద్యాసంస్థలు కానీ ఏ స్కూల్స్ అయినా కూడా ఈ కరోనా కాలంలో ఫీజులు కట్టండి అని చెప్పేసి వాళ్ళ ఫోన్లు వస్తే కూడా ఎటువంటి ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు, అధికారులు కూడా మనకు స్పష్టం చేశారు ఈ కాలం ఈ టైంలో ఫీజులు వసూలు చేయకూడదు, పేరెంట్స్ దగ్గర నుంచి కూడా మీరు ఫీజులు వసూలు చేయకూడదు అని చెప్పేసి అధికారులు కూడా మాకు స్పష్టం చేశారు। సో వాళ్ళు చర్యలు తీసుకోకపోతే మేము కూడా విద్యార్థి సంఘాల తరఫున కానీ మీ విద్యార్థి జేఏసీ తరఫున కానీ మేము ముందుకు వచ్చి సో ఉద్యమాన్ని చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం। సో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా గమనించి వాళ్ళు ఎటువంటి ఒత్తిళ్లు తీసుకొని వచ్చినా ఫీజులు కట్టమనేసి అడ్మిషన్స్ కోసం వచ్చినా కూడా మీరు ఎదురు తిరిగి వాళ్ళని దండియండి అని చెప్పేసి కూడా మేము ఈరోజు చెప్తా ఉన్నాం। నా పేరు లక్ష్మణ్ సాయి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి సమైక్య రాష్ట్ర కార్యదర్శి।